ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ చిత్రం ఆగస్ట్ 15 గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం టీజర్ బన్నీ బర్త్డే సందర్భంగా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇలా టీజర్ రిలీజ్ అయిందో లేదో సోషల్ మీడియా మొత్తం పుష్ప 2 మానియాతో ఊగిపోతుంది. పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ కి ముందే ఓ రికార్డు కొట్టింది పుష్ప 2. పుష్ప 2 సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటుగా హిందీలో కూడా విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా పుష్ప 2 ను బంగ్లాలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో బంగ్లాదేశ్ లో విడుదలవుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా పుష్ప 2 అరుదైన రికార్డ్ సాధించింది. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలానే TV9 న్యూస్ రీడర్ అయిన దేవి నాగవల్లి కూడా పుష్ప 2 లో ఓ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పుష్ప 2 టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ టీజర్ కి ప్రేక్షకులు అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం 12 గంటల్లోనే ఈ టీజర్ 51 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. 1 నిమిషం 8 సెకండ్లు ఉన్న ఈ టీజర్ మొత్తం అల్లు అర్జున్ పైనే సాగింది. గంగమ్మ జాతరలో చీర కట్టుకొని రౌడీలను చితక్ కొడుతూ కనిపించాడు బన్నీ. ముందుగా రిలీజ్ చేసిన పుష్ప 2 లుక్ లోనే బన్నీ కనిపించాడు. ఇక తన స్వాగ్, స్టైల్, మేనరిజం అన్ని ఏమాత్రం తగ్గేదేలే అనేలానే ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ కాకుండా మరే ఇతర క్యారెక్టర్ ను కూడా టీజర్ లో చూపించలేదు. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్, బన్నీ మధ్య సీన్ ఏమైనా టీజర్ లో చూపిస్తారేమోనని కొంతమంది ఊహించారు. కానీ బన్నీ బర్త్డే కావడంతో మొత్తం అల్లు అర్జున్ పైనే సాగింది ఈ టీజర్. అయితే టీజర్ కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన BGM మాత్రం మామూలుగా లేదు.